వేడి వేడి జీడి పప్పు కావాలా, ఆడపిల్ల ఏడు అప్పు కావాలా, దిగిన తగలాటం కరగని ఆరాటం. వేడి వేడి జీడి పప్పు కావాలా, ఆడపిల్ల ఏడు అప్పు కావాలా, దిగిన తగలాటం కరగని ఆరాటం. నాలో అందాలు ఇస్తా చందాలు, హద్దు పొద్దు అన్ని రద్దు కానీరా, అందే స్వర్గాలు ముందే సౌఖ్యాలు, అవ్వ అన్ని ఇస్తారా వేరా. ఏవో శాస్త్రాలు ఎన్నో సూత్రాలు, వేదం వాదం ఏమి వద్దు పోనీరా, మాయా మంత్రాలు ఆడే తంత్రాలు, అంతో ఇంతో నాకు తెలుసు రానీరా, ఆరంజి తీసుకోరా. వేడి వేడి జీడి పప్పు కావాలా, ఆడపిల్ల ఈడు పప్పు కావాలా, దిగిన తగలాటం మా పట్టి పిందుల మల్లెల బిందుల కసికా మాటల్లో. సార్ మీకోసం మన శత్రువు రాజా వచ్చాడు సార్. ఆనాడు నా స్థావరంలోకి వచ్చి నన్నే అవమానించి హెచ్చరిక చేసి వెళ్ళావు, మళ్ళీ ఈనాడు ఎందుకు వచ్చా? నేను దాచుకున్న డబ్బు దోచుకుపోదామనే, లేక నాకు చేసిన అవమానానికి వడ్డీతో సహా శిక్షను పెంచుదామనే? నేను నీతో కయ్యానికి రాలేదు. కయ్యానికి రాలేదా? నీ అతి తెలివితేటలతో నన్ను హార్మోని వాయించాలని చూడకు. ఏమీ అనుకోకు, దెబ్బకు దెబ్బ తీయటం నాకు అలవాటు. పాపం, నీలో ఉడుకుతున్న రక్తం బయటపడుతోంది. ఇదిగో
దీంతో తుడుచుకో. రై, వీడిని కాళ్ళు చేతులు కట్టేసి నా సీటుకి ఎదురకుండా సీలింగ్కి వెళ్ళటీయండి. గంటకు కన్నకోసి కాకులకి గతలకి వేస్తాను. ఏమిటి చెమటలు పడుతున్నాయి, కంగారుగా ఉందా చిట్టి తండ్రి? చెమట పట్టకుండా, చీమైనా కుట్టకుండా నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చండాడి సాధించాలనుకున్న పనిని చేసుకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి మహాజన్. కానీ ఇప్పుడు నాకు పడుతున్న చెమట నిన్ను నీ ముఠా వాళ్ళ తుపాకుల్ని చూసి కాదు, పొంగుతున్న ఉద్రేకాన్ని ఆపుకుంటూ ఒక జీవితాన్ని నిలబెట్టడానికి పడుతున్న ఆరాటం వల్ల. ఏమిటి కొత్త హార్మని? నీతో వియ్యం అందుకోవడానికి వచ్చాను. మన జాతకాల్లో కత్తి లాంటి కయమే తప్ప వినోదానికైనా వియ్యమనే మాటే లేదే. మీ అబ్బాయి మోహన్ రాధనే అమ్మాయిని ప్రేమించాడు. పాట ప్రేమించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో కురవేతలకి. ఆ రాధకి మీ అబ్బాయి మోహన్కి పెళ్లి జరిపించమని నిన్ను కోరడానికి వచ్చాను మహాజన్. నువ్వు ఈ పెళ్లికి రాయబారిగా రావటానికి ఆ రాధకు నీకు ఏమిటి సంబంధం? రాధ నాకు చెల్లె లాంటిది. లాంటిదే గాని తోడబుట్టిన చెల్లెలు కాదుగా. అంతకంటే ఎక్కువ. మా రాధ పెళ్లి జరిపించడానికి నా జీవిత పరమార్థానికి భగవంతుడు ముడివేశాడు మహాజన్. అందుకే మా రాధ ప్రేమించింది నీ కొడుకు అని తెలిసి కూడా మన ఇద్దరి మధ్య ఉన్న విరోధాన్ని మర్చిపోయి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. నీతో చేతులు కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కలవలసింది మన చేతులు కాదు, ఆ ప్రేమికుల జీవితాలు. మనసులు వాళ్ళు కలుపుకుంటే మనుషులు మనం కలుద్దాం. పెళ్లి పెద్దగా వచ్చావు, బాగానే ఉంది. మరి కట్నం ఏమిస్తావు? నా ఆస్తి అంతా రాసిస్తాను. ఆస్తి? వెధవ ఆస్తి నాకు కూడా కావాల్సినంత ఉంది. మనిద్దరము వీమందుకోవడమే వింతైన చరిత్ర సృష్టిస్తున్నప్పుడు నువ్విచ్చే పెళ్లి కానుక కూడా చరిత్రాత్మకంగానే ఉండాలి కదా. నా జీవితాశయం నెరవేరడానికి ఏమైనా ఇస్తాను చెప్పు, ఏం కావాలి? మా వెధవను చేయలేనిది నువ్వు మాత్రమే చేయగలిగింది ఒకటి ఉంది. ఏమిటది? ఇదిగో ఈ కార్డులో ఉన్న పేరు గల షిప్ ప్రస్తుతం మన హార్బర్ లో ఉంది. దానిలో కిన్వాకి అనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్మగ్లర్ దేశ దేశాల ప్రభుత్వాల్ని మోసం చేస్తూ కొన్ని కోట్ల విలువ గల వజ్రాల నగల్ని, విలువైన వస్తువుల్ని విదేశాలకు పంపిస్తున్నాడు. వాటిని నువ్వు తీసుకురావాలి. ఆ జీవితం నుంచి బయటపడి చాలా లేదు మహాజన్. బయటపడితే మళ్ళీ ప్రవేశించు మిస్టర్ రాజా. మహాజన్ మళ్ళీ నన్ను పాప కోపంలో నింపడానికి ప్రయత్నించుకో, అది తప్ప ఏదైనా చేస్తాను. ఆపు నీ హార్మని, అవేవి నాకు అక్కర్లేదు. నేను చెప్పినట్టు చేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదా ఈ పెళ్లి జరగదు. మహాజన్ నా జీవితాన్ని ఇంతవరకు ఏ శక్తి శాసించలేదు, నేనెవరి దగ్గర తలవంచడం లేదు. కానీ ఇప్పుడు నేను రుణముక్తుణ్ణి కావడం కోసం నిన్ను ప్రార్థపడుతున్నాను. కావాలంటే జీవితాంతం బానిసగా మరి నీకు ఊడిగించేస్తాను, ఈ పెళ్లి మాత్రం జరిపించు. ఊడిగించేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని హార్మోనిలో ఉన్న మెట్లన్నీ వాయిస్తున్నావు గాని అస్సలు మెట్టు వాయించవే. ఓ జీవితం నిలబెట్టమని నన్ను అడిగినందుకు బదులుగా మరో జీవితం బలివమని నేను అడగలేదే. నీ చెల్లెలు పెళ్లి నీ జీవిత ఆశయం అన్నావు, అదే నిజమైతే ఆ ఆశయం నెరవేర్చుకో. ఈ పెళ్లి జరగటమా మానటం అనేది నీ చేతుల్లో ఉంది, అవునో కాదో చెప్పవలసింది కూడా నువ్వే. మీరు ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు, కానీ దొంగలని అప్రదిష్ట మాత్రం తెచ్చారు. ముందు మీ ఇద్దరి గొంతులు కోసి మిమ్మల్ని కన్నందుకు నా పేగులు తెంచుకొని చేస్తాను, జాగ్రత్త. చనిపోయిన నీ ఆనందరి తిరిగి తీసుకురాలేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడతాను. హరించకపోయిన నీ సిరి సంపదలకు బదులుగా నా సర్వస్వం నీ పాదాల ముందు ఉంచుతాను. నీ ఆనంద బ్రతుకుంటే నీకే సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశించావు, అవన్నీ నేను సమకూరుస్తాను. మీరందరూ కలిసి కాదంటే ఏ జన్మకి నిశాపు అనుకొని మీకు కనిపించని దూరానికి వెళ్ళిపోతాను. మహాజన్ నువ్వు అడిగిన తెచ్చిస్తాను. అసలు మెట్టు అలా వాయించు. పెళ్ళెప్పుడు? ఆలస్యం అమృతం విషయం అన్నారు. పెళ్లి ముహూర్తం రేపు రాత్రి 1 గంట. కానీ ఒక్క షరతు, పెళ్లికి ముందే కట్నం నా చేతికి రావాలి, అప్పుడే మా అబ్బాయి నీ చెల్లెల మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తాడు. సరే అండి, ఆలోచన చెప్పుకుని ఆవేశంతో తప్పు చేయకండి. ఆ మహాజన్ కోరిన కోరికలు తీర్చి రాధ పెళ్లి చేసి రుణ విముక్తుణ్ణి కావాలనుకుంటున్నారే, కానీ కన్న తల్లికి కావాల్సిన వాడికి మరింత దూరం అయి మీరు మారిపోయారన్న ఆశలు అడియాసలు అవుతున్నాయని గుర్తించండి. జ్యోతి, ఇది నా బాధ్యత. అందుకోసమేగా